అండి, వెల్కమ్ టు అల్ రజా కిచెన్కి. ఈరోజు మీకు నేను మటన్ కర్రీ చూపిస్తున్నానండి. ఇది గ్రేవీగా ఉంటుంది. మటన్ గ్రేవీ కర్రీ అని నేను చెప్పను, ఎందుకంటే మేము ఎప్పుడు మటన్ వండుకుంటే కూడా ఇలాగే వండుకుంటామండి. గ్రేవీ ఉంటుంది, చాలా చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు. మీరు ముందు సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోమంటున్నానంటే, నేను ఫస్ట్ చాలా చాలా వంటలు చేశాను, మటన్లో చికెన్లో చాలా వెరైటీస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అవి అంత నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది నేను పెట్టిన వెంటనే. అందుకని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వంటల్ని చూడండి. ఓకే అండి, మటన్ కర్రీకి కావాల్సినవి అండి. నేను ఇంతకుముందు వేరే కుర్మా చూపించాను, మటన్ కుర్మా. ఇది కర్రీ కావాల్సింది. ఉల్లిపాయలు ఒక రెండు, టమాటాలు ఇవి చిన్నవండి రెండు టమాటాలు, రెండు పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, గరం మసాలా, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్, అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. ఇంకా మనకు కావాల్సింది పెరుగు అండి. మళ్ళీ చెప్తున్నాను, పసుపు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, పెరుగు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నమాట. ఇవన్నీ వేసి మనం పెరుగులో నేను మధ్యాహ్నం కలిపేసి ఉంచాను, ఇలా మ్యాగ్నేట్ చేసేసి. ఇలా అన్నీ కలిపేసి ఉంచేసేయాలండి. నేను కొంచెంసేపు మ్యాగ్నేట్ వద్దని నేను ఆఫ్టర్నూన్ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేయాలో మనం చూద్దామండి. మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. రైస్లోకి, పులావ్లోకి, బిర్యానీలోకి, రోటీలోకి, అన్నిటిలోకి చాలా బాగుంటుందండి. ఓకే, ఇంకా మనం కర్రీలోకి వెళ్ళిపోదాం. 1 కేజీ మటన్ తీసుకున్నాం కదా, ఇట్లా ఉల్లిపాయలు, టమాటాస్, కొత్తిమీర, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాము. దీంతోపాటు మనకి కొబ్బరి గసగసాల పేస్ట్ కూడా కావాలండి. మా ముస్లిమ్స్లో స్పెషాలిటీ ఏంటంటే గ్రేవీ కోసం ఇవి తప్పకుండా వాడతారు. కొబ్బరి గసగసాలన్న వేసుకోవచ్చు, లేకపోతే బాదం పేస్ట్ అయినా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం తొందరగా ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఇదిగోండి, మనం స్టవ్ అంటి ఇచ్చి కుక్కర్ పెట్టుకున్నాం కదా, మటన్ నేను కుక్కర్లో చేస్తానండి. యాక్చువల్గా నేను ఇంట్లో వంటలు మట్టి కుండల్లో చేస్తాను, మీకు తెలుస్తుందో లేదంటే నేను బాండీలో చేస్తున్నాను. ఐ హోప్ నేను త్వరలో మట్టి కుండల్లో చేసి మీకు చూపిస్తాను. మట్టి కుండ అనేది మనకి ఏమంటారు, కుక్కర్ లాంటిదేనండి. మనకి కుక్కర్లో ఎలాగో దాంట్లో సిమ్లో పెట్టి మూత పెట్టామంటే కుక్కర్ కంటే బాగా ఉడికిపోతుంది. ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ టైంలో, ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ వేసేద్దాము సరిపడా కర్రీకి. లంచ్ టైంలో నేను మెలెట్స్ తింటానన్నమాట. మెలెట్స్ మట్టి కుండలో బాగా మెత్తగా ఉడుకుతాయి, అందుకని నేను ఎక్కువ అవి వాడతాను. మెలెట్స్ కూడా ఎలా చేసుకోవాలి, వాటితో కిచ్డీ, బిస్మిల్లాబాత్, మళ్ళీ అదేంటి పప్పుచారు రైస్, అలా ఎలా చేసుకుంటారో మీకు చూపిస్తాను ముందు ముందు. ఇప్పుడు మనం లవంగాలు, చెక్క కొంచెం వేసేద్దాం ఇందులో, బాగుంటుంది టేస్ట్. ఆయిల్ వేడెక్కింది కదండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు అయితే నేను ఎట్లయినా కొంచెం బ్రౌన్గానే చేస్తాను. నేను కొబ్బరి గసగసాల పేస్ట్ మ్యాగ్ని చేసేటప్పుడు వేయలేదండి, ఎందుకంటే మనం ఇందులో మటన్ ఉడికేటప్పుడు అదేమవుద్దంటే మాడిపోతుంది కొబ్బరి అనేది తొందరగా, అందుకని వేయలేదు. ఇదిగోండి ఉల్లిపాయలు ఇట్లా బ్రౌన్ అవుతున్నాయి కదా. మీకు నేను ఇంతకుముందు చెప్పాను, ఒకసారి మనం ఉల్లిపాయలు బ్రౌన్ చేసి ఉంచుకుంటే అందులో ఇమీడియట్గా కలుపుకోవచ్చు అని. ఇప్పుడు మనం ఒకవేళ ఉల్లిపాయలు బ్రౌన్ చేసి ఉంచుకుంటే మ్యాగ్నేట్ చేసేటప్పుడే ఇవి కూడా అందులో వేసి కలిపేసుకోవచ్చు, మనకి ఇంత టైం తీసుకోదు. చూసారా కరెక్ట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇది. ఇంకా ఎక్కువ మాడనివ్వకూడదండి, ఎక్కువ మాడితే అది ఇలా చేదు వస్తుంది, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు మనం మటన్ మ్యాగ్నేట్ చేస్తున్నాం కదా, అది వేసేద్దాం. ఇదే భలే స్మెల్ అండి అసలు. వాసన స్టార్ట్ అయిపోయింది ఈ గుమగుమలు. మా ఇంటి పేరు గుమగుమల హౌస్ అని పెట్టేశారు ఇక్కడ, చూసారా ఇలాగా. ఇది కూరకి టేస్ట్, స్మెల్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మనం ఏం చేయాలంటే, మన కొబ్బరి గసగసాల పేస్ట్ ఇప్పుడు వేయకూడదు, ఎందుకంటే మాడిపోతుంది. మనం కుక్కర్ పెట్టి విజిల్స్ వచ్చి మటన్ ఉడికిపోతుంది కదండి, అప్పుడు అది వేసుకోవాలి. ఇలా మనం మ్యాగ్నేట్ చేసుకోకూడదు, వండుకోవచ్చు అండి. నేను లింక్ మీరు లింక్లో పెడతాను, నేను చూసుకోండి. ఇంతకుముందు నేను మటన్ కుర్మా చేశాను,
ఇప్పుడు ఇందులో కొంచెం మటన్, ఇది మసాలా ఉంది కదండి, కొంచెం వాటర్ వేసి ఇలా కడిగి అందులో వేసేద్దాము. నేను ఎప్పుడు హడాహుడిగా వండనండి, ఎవరన్నా వండమంటే కూడా నేను హడాహుడిగా వంట చేసి ఇవ్వలేను. నేను టైం తీసుకొని మొత్తం నేను ఒక్కదాన్ని చేస్తే నా ప్రాసెస్లో వస్తుంది. మళ్ళీ పక్కన ఎవరన్నా కటింగ్ చేసిస్తే నాకు పర్వాలేదు, వంట చేసేటప్పుడు హెల్ప్ చేస్తే కనుక మళ్ళీ నాకు వాళ్ళ వంటకి నా వంట కన్ఫ్యూజ్ అయిపోతాను. ఇప్పుడు ఈ కొంచెం వాటర్ వేసేద్దామండి ఇందులో. నేను ఇప్పుడు టమాటోస్ కూడా వేయట్లేదు, ఉడకవు కాబట్టి. పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర పెట్టేశాను. ఇప్పుడు కొంచెం వాటర్ పెట్టాను కదండి, మనం దీనికి మూత పెట్టి, మీకు కావాలంటే మీకు ఒకవేళ మారుతుందని భయం ఉందనుకోండి ఇంకో కొంచెం వాటర్ వేసుకోండి, ఎక్కువ వేయొద్దు. మళ్ళీ వాటర్ మటన్ ఉడికేటప్పుడు వస్తుంది. పెరుగు వేసాము కదండి మనం, ఆ పెరుగు ఉడికితే భలే బాగా కమ్మటి టేస్ట్ వస్తుంది. చూసారా కలర్ ఎట్లా ఉందో, చూడండి కలర్ సూపర్ కదా. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి మీడియంలో పెట్టేద్దాం. మూత పెట్టేద్దాము. ఇప్పుడు మనం మీడియంలో పెట్టేసి మీరు ఒక 3 విజిల్స్ వచ్చాక తీసి చూసుకోండి. మటన్ ఉడికితే చాలు చాలు, మనం మళ్ళీ అదంతా టమాటోస్ అవన్నీ వేసి మళ్ళీ ఫ్రై చేస్తాం కదా సరిపోతుంది. లేకపోతే ఇంకా 1 or 2 విజిల్స్ పెట్టుకోండి, ఎందుకంటే మెత్తగా చేసుకోవద్దు. ఓకే అండి, చూద్దాం విజిల్స్ వచ్చే వరకు. ఇదిగోండి కుక్కర్ మూత తీసి చూద్దాము, చాలా వేడిగా ఉందండి. చూసారా ఎంత చక్కగా వచ్చేసింది కదా పైన ఆయిలు. ఇంకోటి ఏంటంటేనండి, నేను ఎందుకు కొంచెం మీడియంలో వండుకోమంటానంటే, మనం ఎక్కువ మంట పెట్టి వండామనుకోండి అదేమవుతుందంటే, మనం ఇలా చూద్దాం పీస్ మటన్ అనేది కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదండి ఇంట్లో, మెత్తగా ఉడికేలాగా చూసుకోవాలి మనం. నేను వీలైనంతవరకు పొటాటోలు మాత్రమే తెచ్చుకుంటాను. మీరు చూసారా ఎలా ఉడికిపోయింది చక్కగా సాఫ్ట్గా, అలా ఉడికిపోతే మనకు బాగుంటుంది తింటా కూడా. చూసారా ఇట్లా ఆయిల్ వచ్చింది కదా. అది సిమ్లో నేను ఎందుకు వండుకోమంటానంటే, ఇది ఉడికేటప్పుడు మటన్కి మొత్తం మసాలా పడుతుందండి. మనం హైలో పెట్టి విజిల్స్ పెట్టేసాం అనుకోండి, పై పైన అది ఉడికిపోతుంది, లోపల వరకు మసాలా వేయలేదు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ ఆన్ చేసుకుని వేరే ఇంగ్రీడియంట్స్ వేసేద్దాం. చూసారా ఎంత బాగుంది కదా గ్రేవీగా. ఇలా మనం ఇందులో ఇంకా గ్రేవీ మసాలా కూడా వేయలేదు, ఇంత వచ్చింది గ్రేవీ చక్కగా. మంట కొంచెం చిన్నగా పెట్టుకున్నాము. ఇప్పుడు మనం టమాటా కట్ చేసుకున్నాం కదండి, ఇందులో వేసేద్దాము. పచ్చిమిర్చి కూడా, కొత్తిమీర లాస్ట్లో వేద్దాము, కొంచెం ఇప్పుడు వేసేద్దాము. కొంచెం కర్రీ దింపాక నేను ఇందులో అసలు వాటర్ ఎంత వేసాను మీరు చూసారు కదా, పెరుగులోనే మొత్తం మగ్గిపోయింది అది, అప్పుడు అందుకే మనకు అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు గరం మసాలా కూడా వేసేద్దాము. ఇప్పుడు మనం కొబ్బరి గసగసాలు పేస్ట్ చేసుకున్నాం కదండి ఇందాక, ఇప్పుడు ఇందులోనే మనం కొబ్బరి గసగసాలు పేస్ట్ చేసుకున్నాం కదండి అది కూడా వేసేద్దాం. కొంచెమేనండి, ఎక్కువ వేయలేదు. ఇప్పుడు అన్నీ వేసి ఇంకా మళ్ళీ మనం కుక్కర్ పెట్టవసరం లేదు, సిమ్లో పెట్టి చక్కగా చూసారా ఎలా ఉడికిపోయిందో. సిమ్లో పెట్టేద్దాము. మీకు ఇప్పుడు ఇందులో కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేద్దాము, ఎందుకంటే టమాటాలు అవన్నీ ఉడికేసరికి అది గట్టిగా అయిపోతుంది. మనం కొంచెం గ్రేవీగా ఉంచుకుందాం అనుకున్నాం కదా, చిన్న గ్లాస్ తోటి 1/2 గ్లాస్ ఇది చూసారా 1/2 వేస్తున్నాను అంతే. వేసి మనం ఇప్పుడు మీడియంలో పెట్టేస్తాము. ఈ కుక్కర్ మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాము, చూసారా గ్రేవీ అంత బాగుంది కదా. ఇప్పుడు మనం మామూలు మూత అయినా పెట్టుకోవచ్చు, మనం ఓన్లీ కుక్కర్ విజిల్ లేకుండా మామూలుగా అయినా పెట్టుకోవచ్చు. మళ్ళీ అది కూడా ఈ పెరుగులో ఆయిల్లో మగ్గిపోతుంది, ఊరికే జస్ట్ ఇలా పెట్టేద్దాం అంతే. ఓకేనా, ఉడికిపోతుంది. ఇదిగోండి మూత తీసి చూద్దాము, చూసారా చక్కగా చిక్కబడిపోయింది కదా. మనకి ఇది బాగా పొడిగా అయిపోయే వరకు ఉంచుకోకూడదండి, ఇది కొంచెం చల్లారితే కొంచెం గట్టిగా అవుతుంది అన్నమాట. చూసారా గ్రేవీ ఎంత వచ్చిందో. ఇప్పుడు మనకి టమాటాలు కూడా కనపట్టలేదు కదా. ఇప్పుడు మిగిలిన కొత్తిమీర వేసేద్దాము. ఇంతే ఘుమఘుమలాడే టేస్టీ టేస్టీ మటన్ కర్రీ.
రెడీ అయిపోయింది. చూసారా, ఇలా వేసి ఇలా కలిపేసుకొని ఉప్పు చూసుకోండి ఇప్పుడే కావాలంటే. ఉప్పు చూసేద్దాము, అంత పర్ఫెక్ట్ అయిపోతుంది. వావ్, అన్నీ పర్ఫెక్ట్ అండి. భలే ఉంది కూర, అన్నీ సరిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇదిగోండి చూసారా, గుమగుమలాడే టేస్టీ టేస్టీ గ్రేవీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మంచి మంచి వంటలు చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా నా వంటలు వచ్చేస్తాయండి. ఓకే అండి, బాయ్.